ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పోలారిస్ జపాన్ అమెరికాలోని హెచ్సోనా పోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉండగా రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పోలారిస్ జపాన్ అమెరికాలోని హెచ్సోనా పోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉండగా రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పోలారిస్ జపాన్ అమెరికాలోని హెచ్సోనా పోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉండగా రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు. ఒక ఓడ రెండు ముక్కలుగా విరిగింది. జపాన్ సముద్ర తీరంలో ఈ ఘటన జరిగింది. పనామా దేశానికి చెందిన కార్గో షిప్ క్రిమ్సన్ పోలారిస్ జపాన్ అమెరికాలోని హెచ్సోనా పోర్ట్ చుట్టూ తిరుగుతూ ఉండగా రెండు ముక్కలుగా విరిగిపోయింది. దీంతో వెంటనే అక్కడికి చేరుకున్న కోస్ట్ గార్డ్ సిబ్బంది, నౌకలోని 21 మంది సిబ్బందిని సురక్షితంగా కాపాడారు.